ఎసిటి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జగదీష్. మరో కొత్త కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత మానవ జీవితంలో బాడీ ఫిట్నెస్ అనేది ముఖ్య భూమిక పోషిస్తోంది. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో జిమ్ నిర్వహణ పరిస్థితులపై ఇవాళ ఏసీటీ స్పెషల్ ఫోకస్. విశాఖ నగరంలో ఉన్న జిమ్ నిర్వాహకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆర్థికపరమైన ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కోవిడ్ కారణంగా గత 110 రోజులుగా జిమ్లు మూసివేయడంతో వీళ్ళు తినడానికి తిండి లేక జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. వీళ్ళకి ఆర్థిక పరంగా ప్రభుత్వం ఆదుకోవాలని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఈఎంఐలు కట్టుకోవాలి, అప్పులు చేసుకోవాలి, రుణాలతో మాత్రమే నడుపుతూ ఉన్నాం. నిరుద్యోగులు చాలామంది జిమ్లు మెయింటైన్ చేస్తూ వాటిని పోషణ, ట్రైనీస్కి జీతాలు, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడ 10 లక్షల రూపాయల నుంచి 3-4 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి నెలకి సుమారు 40,000 నుంచి 60,000, 1 లక్ష, 2 లక్షలు ఇలా మెయింటెనెన్స్లు పెడుతూ మెయింటెనెన్స్ కట్టుకోలేక తోగలేక చాలా చాలా దయనీయ వ్యవస్థలో అయితే ఉన్నారు. వీళ్ళని ప్రభుత్వం కూడా ఆదుకోవట్లేదు. ఎవరైతే ట్రైనీలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రీడా ప్రోత్సాహకాలతో నేషనల్ వైడ్ కూడా కొట్టున్నారు. నేషనల్ వైడ్ కొట్టినా సరే వీళ్ళకి ప్రభుత్వం కనీసం ఎన్నిసార్లు కాంపిటీషన్స్కి వెళ్ళినా ప్రభుత్వంలో గ్రూప్ వన్ ఆఫీసర్ సమ్ క్యాడర్ ఉద్యోగాలు అయితే లభించట్లేదు. వాళ్ళు నిరుద్యోగం ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో అయితే జిమ్ నిర్వహణ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వీళ్ళకి చూడడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఈఎంఐలు కట్టుకోవడానికి కానీ సబ్సిడీ మీద లోన్లు ఇచ్చే పరిస్థితి కానీ లేదా తక్కువ వడ్డీ రుణాలతో రుణాలు అంటే తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తే కనుక మేము నడపగలుగుతాం, ముందు మేము బ్రతకగలుగుతాం. మాకు జిమ్ల నిర్వహణ అనేది మాకు అవకాశం కల్పిస్తే ఎలా అయితే కోవిడ్ నియంత్రణలో భాగంగా కొన్ని నియమ నిబంధనలు అయితే ఉన్నాయో శానిటైజర్ మాస్కులు ధరిస్తూ మేము నిర్వహణ అయితే చేసుకోగలం. మేము యాక్చువల్గా అయితే టీంలో ఎంతమంది రావాలో అంతమంది కూడా వద్దు. ప్రభుత్వం మీరు చెబితే 5 మందా 10 మందా ఎంతమంది చెప్తే మీరు చెప్పిన నియమ నిబంధనల ప్రకారం రోజులో 1 గంట 2 గంటల ఆ విధంగానే మేము ఇక్కడ జిమ్ నిర్వహణ చేస్తూ ఫిట్నెస్ని అయితే సహకరిస్తాం. కామన్గా కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ అయిన ఫిట్నెస్నే మూత పడేస్తే ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి? దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే కేవలం 20% మంది మాత్రమే మనకు ఫిట్నెస్ ఉన్నారు. 80% మంది ఇంకా ఆ పరిస్థితి అయితే ఇక్కడ లేదు. దాన్ని కూడా వీళ్ళు పెంపొందిస్తూ వీళ్ళు 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని ప్రభుత్వం అయితే ఆదుకోవాలని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విశాఖ నగరంలో జిమ్ నిర్వాహకుల పరిస్థితి దయనీయంగా తయారైంది. లాక్డౌన్ కారణంగా మూతపడిన జిమ్లు ఇప్పటికీ తెరుచుకోకపోవడంతో నిర్వాహకులు ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో పడ్డారు. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2022 మార్చి నుండి లాక్డౌన్ ప్రకటించింది. అప్పటి నుంచి అన్నింటితో పాటు ఈ ఫిట్నెస్ సెంటర్లు మూతపడ్డాయి. దీంతో నిర్వాహకులు రోడ్డున పడ్డారు. జిమ్ భవనాల అద్దెలు, ట్రైనీల జీతాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు తదితర అనేక ఖర్చులతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కరోనా మహమ్మారి ఒక్కసారిగా వీరి జీవితాలను అతలాకుతలం చేసింది. చాలీ చాలని ఆదాయాలతో జీవనం సాగిస్తున్న వీరిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. నా పేరు కళ్యాణ్ గణేష్. నేను విశాఖపట్నంలో 26 సంవత్సరాల నుంచి వాయుపుత్ర హెల్త్ క్లబ్ అనే జిమ్ నడుపుతున్నాను. ఇప్పుడు విశాఖ జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ రోజుకి కరెక్ట్గా 110 రోజులు అవుతుంది. కరోనా లాక్డౌన్ వల్ల మా జిమ్లన్నీ మూతపడిపోయి ఎప్పుడైతే ఇన్ని రోజులు మూతపడిపోయాయో ఓ పక్క జిమ్ బిల్డింగ్లకి రెంట్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, అలాగే మేమంతా ఉండేది 90% అంతా అద్దిల్లు ఉంటున్నాం, ఇంట్లోకి అద్దె కట్టుకోవాలి, అలాగే కుటుంబ పోషణ చాలా భారంగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఈ 31వ తారీఖు వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జిమ్లకు పర్మిషన్ ఇవ్వలేదు.
మా కోరిక ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే జిమ్ముల వల్ల నిజంగా కరోనా వస్తుందంటే మేము ఎంతకాలం కావాలంటే అంతకాలం మేము ఆఫ్ చేయగలం ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మాకు ఉంది కాబట్టి మేము చేయగలం కానీ ఈ టైంలో మమ్మల్ని ఆదుకోనందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం కావాలని కోరుతున్నాం అంటే ఏదైనా లోన్ కానీ లేదా 0% దీనికి కానీ ఏదైనా ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలి ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోకపోతే నిన్నే ఢిల్లీలో ఒక జిమ్ కోచ్ సూసైడ్ చేసుకున్నాడు ఈ ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఇప్పుడు కూడా మా దగ్గర చాలామంది చాలా చాలా రకంగా మదన పడుతున్నారు వాళ్ళందరికీ మేము ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ మీ మోరల్ సపోర్ట్ ఇస్తున్నాం ఇది ఇలా కంటిన్యూ అయితే కొద్ది రోజుల్లో ఇటువంటి పరిణామాలు చాలా ఎదుర్కొంటారు నా పేరు ప్రభాకర్ రావు సీతంధర్లో ప్రొఫెషనల్ ఫిట్నెస్ జిమ్లో జిమ్ రన్ చేస్తున్నాను గత 15 సంవత్సరాలుగా ఇప్పుడు అయ్యా జగన్ గారు పిఎం మోడీ గారు మా గోడు మీకు తప్ప ఇంకా మేము ఎవరికి చెప్పుకోలేం మేము ఎంతో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము మా రెంట్లు కానీ మా కరెంట్ బిల్లులు కానీ ఇవి మినిమం మెయింటెనెన్స్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మీరు మా యందు దయించి అందరినీ ఆదుకుంటున్నారు ఈవెన్ ఆటో డ్రైవర్లని వీళ్ళు కూడా ఆదుకున్నారు మేము ఈ జిమ్ ఫీల్డ్ తప్ప ఇంకొకటి మేము చేయలేం మాకు ఈ దీంట్లోనే జీవితాలు గడిచిపోయినాయి మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఎలా ఉన్నామో మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు మీరు తప్ప మాకు ఇంకెవరు దిక్కు లేరు మమ్మల్ని కూడా ఆర్థికంగా మీరు ఏదైనా ఆదుకుంటారని మేము మరీ మరీ విన్నవించుకుంటున్నాం విశాఖ నగర పరిధిలో సుమారు 150 జిమ్లు ఉన్నాయి ఈ జిమ్ల ఏర్పాటు నిర్వహణ పెనుభారంగా ఉందని నిర్వాహకులు వాపోతున్నారు తక్షణమే జిమ్లు పునఃప్రారంభం చేసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని విన్నవించుకుంటున్నారు దేహదారుఢ్యమే దేశ విజయం అన్న వివేకానందుని మాటలు ఆచరణలో తీసుకుని ప్రభుత్వం జిమ్ల రీఓపెన్కి అవకాశం కల్పించాలి కరోనాను కట్టడి చేయడంలో పోలీసులు వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికుల వలె జిమ్ నిర్వాహకులు కూడా భాగమే ప్రతి వ్యక్తికి వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడం దృఢంగా తయారు చేయడంలో జిమ్ నిర్వాహకుల పాత్ర కీలకం అటువంటి జిమ్ నిర్వాహకుల జీవనస్థితి నేడు ప్రశ్నార్థకంగా మారింది నా పేరు టి రాము అండి నేను విశాఖ జిమ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నారండి గత 3 నెలల బట్టి జిమ్లు మూసేశారు ఆర్థికంగా మా జిమ్ ఓనర్స్ అందరూ చిదిగిపోయి ఉన్నాం మేము గత ఈ 3 నెలల బట్టి ఎన్నోసార్లు ప్రభుత్వం వారికి విన్నవించుకున్నాం మెయింటెనెన్స్ ప్రభుత్వం వారు ఇచ్చిన మెయింటెనెన్స్ని మెయింటెనెన్స్ చేస్తూ అంటే సోషల్ డిస్టెన్స్ మాస్కులు శానిటైజర్స్ అన్నీ మెయింటెనెన్స్ చేస్తూ గంటకి ఒక 5-6గురినైనా పర్మిషన్ ఇప్పించండి మేము చెప్పుకుంటాం మా బతుకులు కొద్దిగా మాకు ఇంటి ఖర్చులకైనా వస్తాయి అనే ఉద్దేశంతో చాలాసార్లు చెప్పడం జరిగింది ఇంతవరకు ఎవరికూ పట్టించుకోలేదు ప్రభుత్వం వారు ఇప్పుడైనా మేల్కొని మాకు ఏదో సహాయం చేస్తారనే ఉద్దేశంతో మన్ని మీ ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది దయచేసి మా అందు ఆలోచించండి మాకు 150 కుటుంబాలు ఉన్నాయి అన్నీ రోడ్డును పడిపోయాయి ఇప్పటికైనా మేల్కొని మా కుటుంబాల గురించి మమ్మల్ని గురించి ఆలోచించి ఏదో దారి చూపించి మాకు ఒక దారి ఏదో రూపాన ఆర్థికంగా ఏదో రూపాన సహాయం చేస్తారని సహాయం చేయలేని పరిస్థితిలో ఇంకొక వార్త వినాల్సి వస్తుందేమో అని భయపడి మీ అందు సవినీయంగా విన్నవించుకుంటున్నాం ఇది మా జిమ్ ఓనర్స్ అందరి ఆవేదన తెలియజేస్తున్నాం దయచేసి మా అందుకు కొద్ది కనికరించండి దయచేసి మా జిమ్ ఓనర్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా సహాయం చేయండి ఈమెయిల్ ద్వారా మాకు బ్యాంకులోని మినిమం ఏదో తక్కువ వడ్డీకైనా రుణాలు ఇప్పించకపోతే ఇప్పుడున్న పొజిషన్లో మేము మెయింటెనెన్స్ చేయలేం మా కుటుంబాలన్నీ రోడ్డును పడిపోయి చాలా దీన పరిస్థితిలో ఉన్నాం మేము మీకు ఇంతకంటా దీనంగా చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నాం మా మేము ఒకరు ఉన్నామని మమ్మల్ని గుర్తించండి మాకేదో దారి చూపించి మా కుటుంబాలను గట్టెక్కిస్తారని కోరుకుంటున్నాం నా పేరు కోటిరెడ్డి గత 15 సంవత్సరాల పాటు నేను హెచ్బి కాలనీ జిమ్ నడుపుతున్నాను నేను విశాఖ జిమ్ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని మేము కొన్ని నెలలుగా బట్టి మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే మాకు రెంట్ల విషయాలు అవునాయి లేకపోతే బ్యాంక్ ఈఎంఐలు అవునాయి ఇవన్నీ అప్పులు తెచ్చి మేము జిమ్లు అన్నీ నడుపుతున్నాం ముఖ్యంగా ఏంటంటే మాకు ఆర్థికంగా మా ఫ్యామిలీస్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే మా పాటు మాతో పాటు ఉన్న మా ట్రైనీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరినీ ఆదుకుంటున్నారు ఒక మా జిమ్ ఓనర్స్ ఒకరు ఉన్నామని కూడా మమ్మల్ని ఎవరు గుర్తించి నాదుడు లేకుండా పోయారు అసలు మేము ఎలా బతుకుతున్నాం ఉన్నామని కూడా అడిగినాడు కూడా ఎవరు లేకుండా పోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో మాది ఎలా ఉన్నదంటే ఒకళ్ళు పెట్టలేకపోతున్నాం ఒకళ్ళు అడుక్కోలేకపోతాం మేము 4 ఆరోగ్యం పంచేవాళ్ళం ఇప్పుడు మా పరిస్థితి చాలా దీనంగా దిగజారుతుంది ఇప్పుడు మాకు ఎవరు సాయం చేస్తారో ఎవరు వచ్చి మాకు ఏమేస్తారని ఎదురు చూస్తున్నాం
అలాంటప్పుడు మాకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ జిమ్ములో ఈ నాలు నిలబెట్టి ఎలాగుంటున్నారు అసలు ఏం తిన్నారని కూడా అడిగిన నాదులు లేకపోవడం ఆ బాధ కంటే ఈ బాధ చాలా ఎక్కువగా ఉంది మాకు దయించి మా జిమ్ ఓనర్స్ మా ట్రైనర్స్ అందరినీ ఒకరు దయించి మాకు ఏ లోన్ కానో లేకపోతే రెంట్ల విషయాలను కూడా ఏదో ఒక విధంగా మమ్మల్ని ఆదుకుంటారని మీ మీడియా ద్వారాగా గవర్నమెంట్కి మేము విన్నపించుకున్నాం మా బాధను చెప్పుకున్నాం దయచేసి మా అందరూ దయించండి మాకు ఏదో ఒక ఉపాధి కల్పించాలని మరీ మరీ కోరుతున్నాం విశాఖ జిమ్ల నుంచి తయారైన బాడీ బిల్డర్స్ వెయిట్ లిఫ్టర్లు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని పతకాలు సాధించారు క్రీడారంగంలో విశాఖ కీర్తి ప్రతిష్టలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెలుగెత్తి చాటారు అయినప్పటికీ క్రీడా విభాగంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు బ్రతుకుతూ పది మందిని బ్రతికించే జిమ్ నిర్వాహకులకు ఇప్పుడు వారి బ్రతుకుకే దారి దొరకని పరిస్థితి నెలకొంది ఒక వ్యక్తి శరీర దారుఢ్యంతో తయారు కావడానికి బలమైన ఆహారం తీసుకోవాలి ఈ పోషకాహారం తీసుకోవడానికి కూడా ఆర్థిక స్తోమత చాలని దయనీయ స్థితిలో ఉన్నారు సో నా పేరు పాల్ రమణ అండి నేను విశాఖ జిమ్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను సో ఈ లాక్డౌన్ టైంలో సో మరి జిమ్లన్నీ మరి మూసివేయడం జరిగింది సో ఈ జిమ్ ఓనర్స్ అందరూ కలిపి అండ్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సో జిమ్ ఓనర్స్తో పాటు ఫిట్నెస్ ట్రైనర్స్ కూడా ఇందులో ఉన్నారు సో అలాగే సో స్పోర్ట్స్ పర్సన్స్ చాలామంది జిమ్లు పెట్టుకున్నారండి ఇందులో కూడా ఎందుకంటే చాలామంది గోల్డ్ మెడల్ సంపాదించి ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఆ టైంలో ఏం చేయాలో తెలియక అప్పులు తెచ్చుకొని సో జిమ్లు ఏర్పాటు చేసుకొని జిమ్లకి ఇటు బ్యాంకులకి ఇటు జిమ్ ఓనర్లకి హౌస్ ఓనర్లకి రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సో రెంట్లకే కాదు వాళ్ళు తినడానికి కూడా ఏమీ లేకుంటే ఇబ్బంది పడుతున్నారు ఈ టైంలో ఈ నాలుగు సో ఈ నాలుగు నెలల నుంచి సో దీనికి ప్రభుత్వం కొద్దిగా మాకు ఆసరాగా ఏదైనా ఉపాధి కల్పించినట్టు ఏదైనా చేయాలి లేదంటే సో ఆరోగ్యం లేదంటే మాకు కొద్దిగా జిమ్లు తెరుచుకునే అవకాశం కూడా మాకు కల్పించాలి సో జిమ్లు తెరుచుకోవడం కాకుండా ఎలా తెరుచుకోవడం అనేది మీరు మీ సలహా ప్రకారంగా మేము దాన్ని ఓపెన్ చేయడానికి మేము కూడా చేసుకుంటాం సో అది 1 అవరా 2 అవర్సా లేకపోతే ఏంటంటే ఒక సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ పెట్టుకొని చేసుకుంటాం సో అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి మీరే చెప్తుంటారు టీవీల్లోనూ ఆటల్లోనూ మామూలుగా ఇది అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ సో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు సో ప్రకటనలు అనేది జరుపుతున్నారు సో అలాంటి ఆరోగ్య సంస్థలని మూసేయడం అనేది చాలా తప్పు అనేసి మా అభిప్రాయము ఎందుకంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఒక డాక్టర్స్ అయితే కానీ లాయర్స్ అయితే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కానీ ఒక చదువుకున్న వ్యక్తి కానీ లేకపోతే ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కానీ సో అలాగే లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్తో కానీ సో ఇలాంటి చాలా సందర్భాలు పెట్టుకొని మా జిమ్కి వచ్చి సో వాళ్ళు ఉపాధులు వాళ్ళు చేసుకుంటుంటారు సో ఇలాంటి టైంలోనూ సో మీరు ఈ కరోనా టైంలో కూడా మనకి ఇమ్యూనిటీ పవరు అండ్ రెసిస్టెన్స్ పవర్ చాలా కావాలనేసి మీరే చెప్తుంటారు సో అలాంటి ఇమ్యూనిటీ పవర్ రెసిస్టెన్స్ పవర్ కావాలంటే సో జిమ్ వర్కౌట్ కంపల్సరీ చేయాలి చేస్తేనే ఆ ఇమ్యూనిటీ పవర్ ఆ రెసిస్టెన్స్ పవర్ అనేది బాడీ సో ఎప్పుడైతే వర్కౌట్ చేసామో సో బాడీలో ఎటువంటి ఏ ప్రాబ్లం రానివ్వదు బాడీకి ఎటువంటి ఎనీ కరోనా కూడా మేము ఛాలెంజ్ చెప్తున్నాం ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఫిట్నెస్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మేము ఏ డాక్టర్కి వెళ్ళాం ఇప్పటి వరకు వెళ్ళే ప్రసక్తి కూడా లేదు ఎందుకంటే సో మా ఆరోగ్యం అంత స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు మేము 50+లో ఉన్నాం 50+లో ఉన్నా సరే సో మేము ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం అంటే బికాస్ ఆఫ్ ఫిట్నెస్ ఈ ఫిట్నెస్ ఉందంటే ప్రతి ఒక్కరూ ఏ ప్రాబ్లం రాకుండా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం సో అది మీరు గమనించండి దేశవ్యాప్తంగా మీరు ఇదే చెప్తున్నారు సో దీన్ని మాత్రం మీరు పట్టించుకోవట్లేదు సో జిమ్ల కోసం సో మరి జిమ్ ఓనర్స్ని అలాగే ఫిట్నెస్ ట్రైనర్స్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం నమస్తే లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో చాలా సంస్థలు పరిశ్రమలు వ్యాపార కార్యకలాపాలకు అవకాశం కల్పించారు కోవిడ్ నిబంధనలకు లోబడి జిమ్లు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని నిర్వాహకులు కోరుతున్నారు కోవిడ్ నిబంధనల ప్రకారం మాస్క్ వినియోగం శానిటైజర్ అప్లై చేసుకోవడం భౌతిక దూరం పాటిస్తూ నిర్ణీత సమయం ఏర్పాటు చేస్తే ప్రజలు ఫిట్నెస్తో జీవనం సాగించేందుకు అవకాశం కలుగుతుంది
ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తి ఆచరణలో భాగంగా జిమ్ల రీఓపెన్ కు అనుమతులు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కరోనా వైరస్తో సహజీవనం చేయాలని ప్రభుత్వాలే ప్రకటనలు చేసి ఇప్పుడు ఆరోగ్య ప్రదాత అయిన జిమ్లను మూసివేయమనడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాని జయించాలంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఉండాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. పోషకాహారం తీసుకోవాలి అంటున్నారు. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని పెంచే జిమ్ల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలి. నా పేరు పోద్రస్. నాది విశాఖపట్నం జగదంబదారి జిమ్ అండి. 5 ఇయర్స్ నుండి నేను రన్ చేస్తున్నా. అయితే జిమ్ నేను ఇంతకుముందు బాడీ బిల్డింగ్ చేసి నేను డిగ్రీ కూడా చదువుకున్నాను. నేను అంటే జాబ్ అవ్వక జిమ్ మీద ఉండే మన మోటివేషన్తో బాడీ బిల్డింగ్ నేషనల్స్ వరకు చేశాను అనమాట. దాని మీద ఇంట్రెస్ట్తో మనం జిమ్ పెట్టుకున్నాం. ఈ పరిస్థితుల్లో మనకు ఎలాగుందంటే అప్పు చేసి జిమ్ పెట్టడం వల్ల నెక్స్ట్ రెంట్స్ ఇవన్నీ చాలా మెయింటెనెన్స్ చాలా కష్టంగా ఉంది. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. అందువలన మాకు జిమ్ మీరు ఎప్పుడైనా తెరవండి, పర్వాలేదు, లాస్ ఏం లేదు. కానీ మాకు పడే ఇప్పుడు వేదనని మాకు వచ్చే లాస్ని దానికి ఒక పరిష్కారం చూపిస్తారని జగన్ గారిని మేము కోరుకుంటున్నాం. పేరు కే రామకృష్ణ. నేను విశాఖ జిమ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి జాయింట్ సెక్రటరీగా ఉన్నానండి. గత కొంతకాలంగా మా జిమ్స్ అన్నీ మూతపడ్డాయి కరోనా కారణం వల్ల. ఈ కరోనా కారణం వల్ల జిమ్స్ ఓనర్స్ అందరూ చాలా ఓనర్సే కాదు అందులో ఉన్న ట్రైనర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మేము కూడా జిమ్స్ ఎందుకు పెట్టామో ఎలా పెట్టామో కూడా సార్ ఒకసారి వినండి. మేము నేషనల్ వాక్ వెళ్ళాం. మా విశాఖపట్నం కూడా చాలా పేరు తీసుకొచ్చాం, స్టేట్ పేరు తీసుకొచ్చాం, ఇండియాకి కూడా చాలామంది సార్. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్న ఒక దగ్గర దగ్గర ఒక 2000 మెంబర్స్ బాడీ బిల్డర్సే ఉన్నారు. కానీ దీనివల్ల ఎవరికి అంత లాభం ఉండదు. స్పోర్ట్స్ కోట్లో ట్రై చేసి చేసి ఏ బతుకు తెరవి లేకుండా ఈ జిమ్స్ పెట్టుకున్నారు. ఈ జిమ్స్ పెట్టుకొని కూడా ఇప్పుడు ఇంత గత కొంతకాలంగా జిమ్స్ అన్నీ మూతపడినా ఇప్పటిదాకా ఓపు పడ్డాం. ఇప్పుడు ఏంటి మిగతా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీ జిమ్స్ ఉంచాలా లేదా తీసేయాలన్న భయాందోళనతో ఉన్నారు చాలామంది. అందుకు ప్రభుత్వం ముందుకొచ్చి మాకు ఏదో రూపంలో మాకు ఈఎంఐ రూపంలో కానీ ఏదో ఆర్థిక సహాయం చేస్తే కొంచెం మీరు నిలబడగలం సార్ కొంచెం. అందుకే ప్రభుత్వం మా యొక్క ఈ యొక్క గూడిని నిర్మించుకుంటున్నాం. మాకు హెల్ప్ చేయవలసిందిగా మరేమైనా కోరుచున్నాం సార్. ఇంత విశాఖపట్నానికి చాలామంది బాడీ బిల్డర్స్ చాలా పేరు తీసుకొచ్చారు. అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక షాపింగ్ మాల్ ఓపెన్ కావాలంటే బౌన్సర్ కావాలి, ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే బౌన్సర్లు కావాలి. దేనికైనా జిమ్ ద్వారా ఉపయోగపడతారు. కానీ అలాంటిది ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ సెలబ్రిటీ కానీ ఈ యొక్క మా జిమ్ ఓనర్స్ కానీ ట్రైనర్స్ కానీ ఎవరు ఆదుకోవట్లేదు. కొద్దిగా ముందుకు వచ్చి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మేము మీకు చాలా ఉపయోగపడతాం. మేము అంత ఫిట్నెస్ అనేది అందరికీ కావాలి. ఇంకొకటిసారి భారతదేశం కొంచెం ఫిట్నెస్లో అన్నిటికను వెనకే ఉంది. మిగతా దేశాలన్నీ ఫిట్నెస్లో ముందున్నాయి. అలాగే మనం కూడా బాగా డెవలప్ చేసుకోవాలంటే జిమ్స్ ఉండాలి. అందరూ ఆరోగ్యాలతో ఉండాలంటే జిమ్స్ ఉండాలి. అలాంటిది రాజకీయ నాయకులు వేరు వేరే పనికిరాని అన్నింటికీ పర్మిషన్లు ఇచ్చి మిగతా ఈ హెల్త్కి సంబంధించిన ఏమీ పట్టించుకోవట్లేదు. కొంచెం పట్టించుకొని మాకు ఆర్థిక సహాయం చేస్తారని మరీ మరీ కోరుతున్నాం. చిన్న గల్లీలో సామాన్య మానవులకు అందుబాటులో ఉండే జిమ్ ఏర్పాటుకు లక్షలలో ఖర్చవుతోంది. అలా కాకుండా లగ్జరీగా జిమ్ ఏర్పాటు చేయాలంటే కోట్లలో కూడా ఖర్చవుతోందని, కనీసం బ్యాంకు రుణాల వాయిదాలు కూడా చెల్లించుకోలేని దయనీయ స్థితిలో ఉన్నామని నిర్వాహకులు వాపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జిమ్ నిర్వాహకుడు ఈ మధ్యకాలంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. సామాన్యంగా జిమ్ ఏర్పాటు చేయాలంటే 10 లక్షల పెట్టుబడి, నెలకి 40,000 రూపాయలు నిర్వహణకు ఖర్చవుతుంది. కొంచెం లగ్జరీగా తయారు చేయడానికి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చవుతుంది. నెలకి 1.5 లక్షల రూపాయలు నిర్వహణకి ఖర్చవుతుంది. మరింత లగ్జరీగా ఏర్పాటుకు 1 కోటి రూపాయలు పెట్టుబడి అవసరమవుతుంది. నిర్వహణకు నెలకి 4 లక్షలు ఖర్చవుతుంది. నగరంలో ఒక ప్రముఖ హీరోయిన్కి చెందిన ఖరీదైన జిమ్ ఉంది. ఇలాంటి జిమ్ల నిర్వహణకు లక్షల్లో ఖర్చయినప్పటికీ యాజమాన్యం స్థితిమంతులు కావడంతో పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే రుణాలు తెచ్చి జిమ్ల నిర్వహణ చేసేవారికి తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు. పేరు రామకృష్ణ. గత 15 సంవత్సరాలుగా నేను విశాఖపట్నంలో జిమ్ నడుపుతున్నాను. అలాగే విశాఖ జిమ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. సో మా ఇబ్బందుల్ని చాలా ఎదుర్కొంటున్నాము. దాని ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్కి తెలియజేయడానికి వచ్చిన మన ఏసీటీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు యూనియన్ తరఫున. అలాగే దేహ దారుఢ్యమే దేహ నిర్మాణం అన్నారు స్వామి వివేకానంద. అలాంటి నిర్మాణాత్మకమైన పోషించినట్టు మాకు మా జిమ్ ఓనర్స్కి ఈరోజు రోడ్డు మీద నిల్చోవలసిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ కరోనా. అంటే అటు మేము ప్రభుత్వానికి తప్పుపడడం లేదు,
अलागे अन्नी अंटे चिन्ना परिश्रम नुंची पेद्द परिश्रम वरकु कूडा सडलिंपिच्चारु అన్నిటికీ సడలింపు ఇచ్చారు కానీ మా జిమ్స్ మాత్రం ఫిట్నెస్ ఇండస్ట్రీ మాత్రం సడలింపు ఇవ్వలేదు అలాగే ఏ విధంగా కూడా ఆదుకోలేదు ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీ మీద ఓనర్స్తో పాటు ట్రైనర్స్ కానీ బౌన్సర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా టీంలు ఆధారపడి ఉన్నాయి దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి ఫ్యామిలీస్ అలాగే ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్ పీపుల్స్ అనేది ఇమ్యూనిటీ పోతుంది సో ప్రభుత్వానికి మేము ప్రాధాన్యపడుతున్నది ఏంటంటే మాకు ఏదైనా ఒక ఉపాధి కానీ ఉపాధి లాంటి పథకాలు కానీ అన్నిటికీ పథకాలు ఇచ్చారు ఆ పథకాలు కానీ లేదంటే ఏదైనా ఆర్థికంగా ఆదుకోవడం కానీ లేదా అన్ని సెక్టర్లాగా సడలింపు కానీ మాకు ఇవ్వాల్సిందిగా మేము ప్రాధాన్యపడుతున్నాము అలాగని గవర్నమెంట్కి ఎగనెస్ట్ కాదు మేము హెల్త్ పరంగా కానీ దేశ రక్షణలో కానీ అన్ని నెక్స్ట్ పొలిటీషియన్కి కానీ అందరికి కూడా ఉపయోగకరంగానే ఉన్నాం కానీ ఈరోజు వరకు ఏ పొలిటీషియన్ కానీ చాలా వరకు అర్జీలు ఇచ్చాము విజ్ఞప్తులు ఇచ్చాము నేషనల్ వైడ్ నుంచి స్టేట్ వైడ్ నుంచి జిల్లా వైజ్ నుంచి కలెక్టర్కి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎంపీలకు కానీ అలాగే ప్రభుత్వ ప్రతినిధులకి అందరికి కూడా మేము చాలా అర్జీలు ఇచ్చాము కానీ ఒకరు కూడా ఇంతవరకు స్పందించలేదు అది ఏంటంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది బాధాకరంగా ఉంది అన్ని సెక్టర్లకు కూడా సడలింపు ఇచ్చారు కానీ మా ఫిట్నెస్ ఇండస్ట్రీ మీద ఇంత చిన్నచూపు చూస్తున్నారు అది ఎందుకనేది మాకు అర్థం అవడం లేదు మేము సొసైటీలో రెస్పాన్సిబుల్ పర్సన్సే సో దయచేసి ప్రభుత్వాలు కానీ పెద్దలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లు తొందరగా ఈ ఇష్యూ మీద నిర్ణయానికి వచ్చి మాకు ఆర్థికంగా ఆదుకుంటారని మేము ప్రాధాన్యపడుతున్నాం థ్యాంక్ యూ జిమ్ నిర్వహణ తప్ప మరే విద్య తమకు తెలియదని తక్షణమే ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు ఇప్పించడం లాక్డౌన్ సమయంలో జిమ్లు మూసి రోడ్డున పడిన తమకు కనీస ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి చేయాలని విశాఖ జిమ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు నిరుద్యోగ యువతకు జిమ్ల నిర్వహణ కొంచెం మేలు చేస్తుంది అయితే జిమ్ నిర్వహణ దేహదారుఢ్యం పెంపొందించుకోవడం అవసరమైన వారికి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వటం తప్ప ఇంకేమీ తెలియని జిమ్ నిర్వాహకులపై కరోనా కన్నెర చేసింది ప్రభుత్వం చిరుకన్నేసింది ఇప్పటికైనా ప్రభుత్వం వీరి బాధలను అర్థం చేసుకుని జిమ్ల నిర్వహణకు అనుమతి లాక్డౌన్ సమయంలో మూసివేసినందుకు నష్టపరిహారం బ్యాంకుల నుండి సబ్సిడీపై రుణాలు ఇప్పించడం వంటి పనులు జరుగుతాయని ఆశిద్దాం నా పేరు రాజేష్ అండి నేను ఇండియన్ జిమ్ గత కొన్ని 6.5 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాను నేను వైజాగ్ జిమ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నాను సో ప్రపంచం అంతా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకటే ఫోకస్ ప్రపంచం మొత్తం మీద కరోనా అనే మహమ్మారితో మొత్తం ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులు తట్టుకోవడానికి ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలు కానీ చాలా విధంగా ప్రయత్నిస్తుంది కరోనా నుంచి ప్రజలను కాపాడడానికి దానికి ముఖ్యంగా పోలీసు వాళ్ళు అలాగే డాక్టర్లు పారిశుద్ధ్య కార్యక్రమాలు దీన్ని చాలా ముఖ్యంగా ఆదుకుంటారు ఈ పరంగానే జిమ్ ఓనర్స్ అంటే హెల్త్ కోసం మెయిన్ ఈ కరోనా మహమ్మారి దరిచేరకుండా అంటే ముందు హెల్త్ బాగుండాలి హెల్త్ బాగుండాలంటే ఫిట్నెస్ ముఖ్యం జిమ్ అనేది ఏంటంటే హెల్త్కి సంబంధించింది ఈ హెల్త్ అనేది ఉంటేనే ఏ మనిషి అయినా ఏ ఆరోగ్యం ఏ కరోనా కాదు ఎలాంటి వైరస్ వచ్చినా సరే ఈ యొక్క హెల్త్ బాగుంటేనే ఎవడైనా బాగుంటారు అంతే తప్ప ఈ డాక్టర్లు ఎవరున్నా సరే హెల్త్ బాగోకుండా ఏ డాక్టర్ వచ్చినా సరే ఏ పోలీస్ అయినా సరే ఏ పారిశుద్ధ్య కార్యక్రమం హెల్త్ బాగోకపోతే ఎవరేం చేయలేరు ఈ హెల్త్ కాపాడేది ఒకే ఒకరు జిమ్ ఓనర్స్ జిమ్ అనేది ఒక ఎక్సర్సైజే కాదు ఏ ఎక్సర్సైజ్ అయినా సరే ఏ స్పోర్ట్స్ అయినా సరే మనుషులకి హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటుంది హెల్త్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది ఈ జిమ్ అనేది ముఖ్యంగా ఏంటంటే హెల్త్తో పాటు వాళ్ళకి డైట్ చెప్పడం కానీ వాళ్ళ ఫ్యాట్ తగ్గించడం ఫ్యాట్ కరగడం ఇలాగ వాళ్ళకి ఫుడ్తో కూడా వాళ్ళకి మంచి సలహాలు ఇవన్నీ చెప్తారు దానివల్ల వాళ్ళ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది ఈ ఇమ్యూనిటీ పెరగడం వల్ల కరోనా కాదు ఎలాంటిదైనా సరే వాళ్ళకి సోకకుండా ఉంటుంది అలాంటి ఈ జిమ్ అనే సమస్యని ప్రపంచం మొత్తంగా ఆపేసి అందులో మెయిన్గా మన ఇండియా ఈ జిమ్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో రూపాయి 2 రూపాయలతో పెట్టేది కాదు కొన్ని లక్షలతో చాలా ఆర్థిక ఇబ్బందులతో కలిపి పెట్టుకొని దాని మీదే డిపెండ్ అయ్యి చాలామంది బతుకుతున్నారు అలాంటిది ఈ యొక్క జిమ్ అనే దాన్నే ఆపేసుకొని దానికోసం అసలు ఏమీ సంబంధం లేకుండా అది ఏదో గాలికి తిరిగే జస్ట్ మామూలుగా అన్నట్లుగా వదిలేశారు తప్ప వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటి అసలు అనేది ఎవరు పట్టించుకో మెయిన్ దీనికోసం ఎవరో మాట్లాడలేదు కరోనా లేకపోతే ఈ పోలీసు వాళ్ళు లేకపోతే వీళ్ళ కోసం మాట్లాడారు తప్ప ఒక్క జిమ్ వానాస్ అని కానీ జిమ్ వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం బతుకుతున్నారు ఏం తింటున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఈ పట్టి ఈ రాజకీయ నాయకులు అవనియండి ఎవరైనా సరే మాకోసం కొంచెం మాకు ఓపెన్ చేయట్లేదు ఓకే మమ్మల్ని పక్కనెట్టారు కానీ మాకోసం కొంచెం ఆలోచించండి ఆలోచించి ఏదైనా మాకు కొంచెం మీ పరంగా కానీ లేకపోతే ఎవరో ఒకరు బోలు మంది ఉన్నారు చాలామంది వాళ్ళందరూ హెల్త్ మేము చెప్తున్నాం వాళ్ళ ఇన్నర్గా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటున్నారు
వాళ్ళు ఇంట్లో ఉంది కాబట్టి ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ప్రపంచంలో 20% ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకుంటే 80% అందరూ జిమ్ములకు వెళ్ళి బయట యోగాలని ఇవని కంపల్సరీ బయటకు కావాలి. సో వీళ్ళందరూ గ్రహించి మాకు ఏదైనా ఆర్థికంగా కానీ లేకపోతే గవర్నమెంట్ జిమ్ములు పర్మిషన్ అట్లా రోజుకి ఈ గంటకి ఎంతమంది లేకపోతే రోజుకి ఎంతసేపు అని మాకు పర్మిషన్ ఇస్తే మేము కూడా బతకాలి. కరోనాతో చచ్చిపోతాం లేదు తెలియదు కానీ ఈ జిమ్లు ఓపెన్ చేయలేక మా మెయింటెనెన్స్ అయ్యాక మేము చచ్చిపోయేలాగా ఉన్నాం. మమ్మల్ని గుర్తించి ఎలాగైనా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు రామ్ప్రసాద్. నేను విశాఖ జిమ్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. ఈ లాక్డౌన్ వల్ల, కోవిడ్-19 లాక్డౌన్ వల్ల జిమ్లు 3 నెలల నుండి క్లోజ్ అయిపోయి ఉన్నాయి. మేమందరం నిరుద్యోగ కారణంగా స్వయం ఉపాధి కోసం ఈ లోన్ తీసుకొని జిమ్స్ అవి పెట్టుకున్నాము. ఇవి మేము చాలా రోజుల నుండి రన్ చేస్తున్నాము. కానీ కోవిడ్-19 వల్ల దాదాపుగా 3 నెలల నుండి ఇవి క్లోజ్ అయి ఉన్నాయి. మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. అటు లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, హౌస్ రెంటల్స్ కానీ, ఆ తర్వాత కుటుంబ పోషణ కానీ చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము. కావున గవర్నమెంట్ మా వినతి స్పందించి మాకు ఆర్థికంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాము. జిమ్లు ఓపెన్ చేసినా ఓపెన్ చేయడానికి మార్గదర్శకాలైనా ఇవ్వాలి, లేకపోతే మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవడానికైనా ఏదో ఒక సొల్యూషన్ చూపించాలని కోరుకుంటున్నాను. విశాఖ నగర వ్యాప్తంగా ఉన్న 150 జిమ్ల నిర్వాహకులు అయితే తీవ్ర ఆర్థికపరమైన ఇబ్బందుల్లో అయితే ఉన్నారు. వీళ్ళని తక్షణమే ప్రభుత్వం ఆర్థికంగా అయినా ఆదుకోవాలి, లేదా జిమ్లు రీఓపెన్ చేసుకునే అవకాశమైనా కల్పించాలని అయితే వాళ్ళు ప్రభుత్వానికి వినవించుకుంటూ ఉన్నారు. వీళ్ళ ఆశని నెరవేర్చే దిశగానే ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది అని ఆశిద్దాం. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. చూశారుగా కరోనా దెబ్బకు డీలా పడ్డ జిమ్ల పరిస్థితి. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.